గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయత సో రిగార్డింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఒక వీడియో చేశాను ఒక వాట్ ఎవర్ ఇట్ మే విద స్కీమ్ రిలేటెడ్ ఫండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం బట్ అది ఏపీ ప్రభుత్వం అనేది దాన్ని ఎక్స్టెండ్ చేసింది అంటే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క విషయం అందరికీ తెలుసు రిగార్డింగ్ పేపర్ ప్రకటనలో కూడా చాలామంది చూసే ఉంటారు సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఈ యొక్క ఫండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అనే ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది మార్చ్ ఏడో తారీఖునని చెప్పేసి మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో ఈ యొక్క వైఎస్ఆర్ చేతితోకు సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయం మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఒకవేళ మీరు ఒకవేళ ఆ వీడియో మిస్ అయినట్లయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుందనమాట అప్లికేషన్ స్టేటస్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి సో దీనికన్నా కానీ ఏం లేదంటే నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది సో దాంట్లో మనం మనకి సంక్షేమ శాఖ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పథకాలు ప్రతి ఒక్క పథకానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఫినాన్షియల్ ఒక ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్గా మన బేసిక్ డీటెయిల్స్ మనొక అప్లికేషన్ డీటెయిల్స్ ఒక అప్లికేషన్ రిజెక్ట్ అయితే అక్కడ రిమార్క్ వచ్చేస్తుంది విధంగా చూసినట్టయితే కింద మీకు పేమెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది ఎన్ ఎన్బిఎం పోర్టల్ ఓకే సో అదొక అదే విధంగా చూసుకున్నట్లయితే మాకు ఎన్పిసి ఇష్యూ చాలా మంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం కూడా యొక్క వీడియో దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు వైఎస్ఆర్ చేతి అమౌంట్ ఫండ్ రిలీజ్ చేసి ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనే విషయం కూడా నేను మీకు చూపిస్తాను ఓకే గతంలో వీటి గురించి కొన్ని వీడియోలు సపరేట్ సపరేట్గా చేశాను బట్ ఈ రెండు కూడా క్లబ్ చేసి ఒక వీడియోలో మీకు నేను చూపిస్తాను ఒకసారి లైవ్లో చూడండి మీకు అర్థం సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎన్బిఎం స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేస్తున్నా సో చూడండి చూసినట్లయితే వెబ్ పేజ్ ఈ విధంగా వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే నాకు ఈ విధంగా అయితే అడుగుతుంది ఓకే మన యొక్క స్కీములు సెలెక్ట్ చేసుకోమంటుంది తర్వాత ఫినాన్షియల్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆధార్ నెంబర్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వయస్ఆర్ చెవితంటే మన పేరెంట్స్ వస్తారు కదా మన అమ్మ గారి లేదా మన అమ్మ అమ్మో లేదా నానమ్మ లైకల సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసేసుకున్నట్లయితే మనకి ఒక ఓటీపీ అడుగుతుంది ఈ ఓటీపీ త్రూ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ త్రూ మాత్రమే అవుతుంది ఓకే అర్థమైందా సో ఇప్పుడు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అవుతుంది సో ఓటీపీ మనం అక్కడ ఎంటర్ చేసినట్లయితే వాలిడేట్ అయ్యి మన యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ అంటే లైక్ మనం ఏ సచివాలయానికి మ్యాప్ అయ్యి ఉన్నామో ఆ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది తర్వాత అప్లికేషన్ నెంబర్ తర్వాత ఫండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క పేజీలో కనిపిస్తుంది ఓకే ఇక్కడికి ఓకే బట్ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందనే విషయం ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వలేదు ఓకే ప్రస్తుతానికి ఒకవేళ పేమెంట్ డీటెయిల్స్ ఇనిషియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీకు ఎన్పిసిఐలో మీకు ఏది లింక్ అయిందనే విషయానికైతే మీరు ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేయాల్సిన వెబ్సైట్ ఏంటంటే యూఐడిఏ ఓకే ఆధార్కి సంబంధించిన వెబ్సైట్ సో దాంట్లో మీరు డైరెక్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ యూఐడిఐని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ లాగిన్ అడిగితే అడుగుతుంది ఓకే సో త్రూ మన ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ త్రూ మనం ఒక లాగిన్ అయితే అవుతాం ఇక్కడ సో లాగిన్ అవ్వగానే బ్యాంక్ లింకింగ్ స్టేటస్ ఓకే సో లింకింగ్ స్టేటస్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆటోమేటికల్గా మొత్తం డిస్ప్లే అయిపోతుంది చూడండి ఓకే మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో ఎన్పిసిఐ ఎప్పుడు లింక్ చేశారు ఓకే ఇక్కడ కింద ఒకటి నోట్ చూడండి ఇక్కడ కరెక్ట్నెస్ ఏదైనా ఉంటే యూఐడిఐ రెస్పాన్సిబుల్ కాదు మేము ఎన్పిసిఐ సర్వర్ నుంచి మేము తెచ్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది దీంట్లో ఏదైనా రాంగ్ ఉంటే దానికి యూఐడిఐ బా బాధ్యత వహించదని చెప్పేసి కిందించారు సో చాలామంది దీనికి కంగారు పడుతూ ఉంటారు సో మీరు డైరెక్ట్గా మీరు బ్యాంక్ వెళ్ళండి ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా ఓకే డైరెక్ట్ డీబీటీ ట్రాన్స్ఫర్ అని నాకు ఈ అకౌంట్కి పడాలి అని చెప్పేసి మీరు బ్యాంకులో అడిగినట్లయితే అప్పుడు మీకు ఫండ్ అంతా కూడా మీ యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలో ఆ అకౌంట్లో పడతా ఉంటుంది సో ఇదేండి సో అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ లీవ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్